हेलो हाय एवरीवन वेलकम टू माय चैनल रेसिपीज अराउंड मी। ఈ రోజు చాలా స్పెషల్ వీడియో అండి। ఛానల్ స్టార్ట్ చేసి 100 డేస్ కంప్లీట్ అయ్యింది అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది। సో ఈ స్పెషల్ డేని కేక్ తో సెలబ్రేట్ చేసుకుందామని చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశానండి। చాలా ఈజీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ ఇది। ఎవరైనా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు। కేక్ అంటే ఓవెన్ ఉండాలి అని అనుకుంటారు, బట్ వితౌట్ ఓవెన్ ఎలా చేయాలో చూపించాను ఇందులో నేను। అండ్ కేక్ కోసం చాక్లెట్ ఫ్రాస్టింగ్ కూడా ప్రిపేర్ చేశానండి। చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఎలా ప్రిపేర్ చేశానో అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో లేట్ చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ఫస్ట్ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ ఆయిల్ ని వేసుకుంటున్నానండి। మనం ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు। అలాగే ఇందులో నేను ఒక 1/2 కప్ షుగర్ ని వేస్తున్నాను। అలాగే ఇందులో నేను ఒక 2 ఎగ్స్ ని వేస్తున్నాను। నేను చెప్పిన కరెక్ట్ మెజర్మెంట్స్ తో మీరు కేక్ చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి। షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి। షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి అండ్ మొత్తం మిక్స్ అవ్వాలంటే మనం దీన్ని ఇప్పుడు మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసుకుందాము। ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు నెక్స్ట్ మిల్క్ మొత్తం ఇందులో కలిసేలాగా విస్కర్ తో మనం మిక్స్ చేసుకోవాలండి। అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। వెనిలా ఎసెన్స్ ఏ కాదండి, మీరు ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేయొచ్చు। ఇందులో వెనిలా ఎసెన్స్ చేశాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ మనము పిండిని జల్లించుకోవడానికి ఇలా ఒక జల్లెడ తీసుకోవాలి। ఇందులో నేను ఒక 1 కప్ మైదాని యాడ్ చేస్తున్నాను। అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। కోకో పౌడర్ లేకపోయినా చాకో పౌడర్ అయినా వేసుకోవచ్చండి। నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేశాను। ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటినీ మనం ఇలా జల్లించుకోవాలి। మనం ఈ కేక్ బ్యాటర్ కోసం డైరెక్ట్గా మనం ఏ పిండిని యాడ్ చేయొద్దు, ఇలా జల్లించుకుంటేనే మన కేక్ అనేది స్పాంజీగా అండ్ ఫ్లఫీగా వస్తుంది। నేను చూపిస్తున్న ప్రాసెస్లో అండ్ అలాగే కరెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి, కేక్ అనేది చాలా టేస్టీగా అండ్ స్పాంజీగా వస్తుంది। ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పిండిని మొత్తం మనం ఫస్ట్ కలుపుకోవాలండి। మనం ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి, ఎందుకంటే కేక్ చేశాక అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, అలాగే ఎయిర్ బబుల్స్ కూడా ఉండవు। ఇలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి। మనం ఎంత మిక్స్ చేసుకుంటే మన కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుంది। చూడండి, బ్యాటర్ మనకి చాలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేసింది। ఇప్పుడు ఈ బ్యాటర్ మనకి రెడీ అయిపోయినట్టే అండి। నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కేక్ మోల్డ్ని తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను। ఆయిల్ ఈ గిన్నెకి మొత్తం అప్లై చేసుకోవాలండి। నెక్స్ట్ ఇందులో నేను బటర్ పేపర్ని వేస్తున్నాను। బటర్ పేపర్ వేశాక నేను పైనుండి కొంచెం మైదాని వేశానండి। మైదాని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। మనం కేక్ తీసేటప్పుడు మనకి ఈజీగా రావాలని నేను అది యాడ్ చేశాను। నెక్స్ట్ ఇప్పుడు కేక్ మోడ్లోకి మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి। మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలండి బ్యాటర్ మొత్తం। నెక్స్ట్ మనం ఈ కేక్ మోల్డ్ని ఇలా ట్యాప్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటే ఏమైనా పోవడానికి। నెక్స్ట్ నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ ఇందులో నేను ఇలాంటి ఒక చిన్న స్టాండ్ని పెట్టుకున్నాను। నెక్స్ట్ ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి। ఇలా ప్రీహీట్ చేసుకున్నాక కేక్ బౌల్ని ఇప్పుడు అందులో పెట్టుకోవాలి। ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మనం మినిమం 30-40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్లోనే పెట్టొద్దు। నేను ఒక 40 మినిట్స్ పెట్టుకున్నానండి। చూడండి, 40 మినిట్స్ అయ్యాక మన కేక్ చాలా బాగా వచ్చింది। నేను ఇక్కడ ఫోక్ పెట్టి చూశానండి, ఫోక్ అనేది మనకి నీట్గా వస్తే ఈ కేక్ అనేది చాలా బాగా బేక్ అయినట్టండి।
మనకి ఇక్కడ కేక్ కంప్లీట్ గా బేక్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం కేక్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము కేక్ మనకి ఈజీగా రావడానికి నేను నైఫ్ తో చుట్టూ ఒకసారి ఇలా చేస్తున్నాను మనకి కరెక్ట్ గా రావాలి అంటే ఇలా బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని ఒకసారి ఇలా తిప్పివేసుకోవాలి ఒకసారి ఇలా ట్యాప్ చేయాలండి సో ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పివేసుకుందాము నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కేక్ పైన చాక్లెట్ ఫ్రాస్టింగ్ ని అప్లై చేస్తున్నాను ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ ఫ్రాస్టింగ్ మనం కేక్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా చుట్టూ తిప్పుతూ కూడా మనం నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి చాక్లెట్ ఫ్రాస్టింగ్ ని నెక్స్ట్ ఇక్కడ నేను కేక్ డెకరేషన్ కోసం జెమ్స్ ని యూస్ చేశాను మీరు ఇంకా ఎలా అయినా ఈ కేక్ ని డెకరేట్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఏ ఐటమ్స్ అవైలబుల్ ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు నేను కేక్ కలర్ఫుల్ గా ఉంటుందని ఇక్కడ జెమ్స్ ని యూస్ చేశాను అలాగే నేను ఇక్కడ చాకో చిప్స్ ని కూడా డెకరేషన్ కోసం యూస్ చేస్తున్నాను ఈ చాకో చిప్స్ మనకి ఏ షాప్ లో అయినా అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ నేను ఇక్కడ ఈ కలర్ఫుల్ బాల్స్ ని స్ప్రింకిల్ చేస్తున్నానండి కేక్ పైన ఇవి కూడా ఏ షాప్ లో అయినా దొరికిస్తాయి మనకి మీరు ఇంకా ఏవైనా యూస్ చేయొచ్చండి నేను మాత్రం నా దగ్గర అవైలబుల్ ఉన్నాయే యూస్ చేశాను చూడండి నేను కేక్ ని కట్ చేస్తున్నాను చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అండ్ టేస్టీగా కేక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ లో చేసుకోండి చూడండి కేక్ పీస్ చూస్తుంటే మనకు చాలా టెంప్టింగ్ గా ఉంది కదా అండ్ చాలా స్పాంజీగా అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చిందండి కేక్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియో అప్డేట్స్